జగన్ పై హత్యయత్నం కేసు. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం. జగన్ పై హత్యయత్నం కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్పోర్ట్ లో దాడి జరిగితే కేసును ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించలేదని ప్రశ్నించింది. దీనికి స్పందించిన అడ్వకేట్ జనరల్, ఇది వ్యక్తిగత దాడి కాబట్టి తామే విచారిస్తున్నామని చెప్పారు. ఏజీ వాదనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం తీరు ఏమాత్రం సరిగా లేదని అభిప్రాయపడింది. అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. ఈ నెల 14వ తేదీలోగా జగన్ పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తారా లేదా అన్నది స్పష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ కేంద్రం స్పందించకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. హైకోర్టు తీరును బట్టి జగన్పై హత్యయత్నం కేసు తప్పనిసరిగా ఎన్ఐఏ చేతికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 14 వాయిదా వేసింది. ఎన్ఐఏకు కేసును అప్పగిస్తారో లేదో ఈ నెల 14లోగా చెప్పాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించడం, ఒకవేళ కేంద్రం స్పందించకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. అటు కేంద్రం స్పందించినా లేదంటే కోర్టే నిర్ణయం తీసుకున్నా ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యయత్నం ఘటనపై దర్యాప్తు పక్కదారి పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీ మాట్లాడిన నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయన ఓ అదనపు అప్డేట్ ను కూడా దాఖలు చేశారు. తనపై జరిగిన హత్యయత్నం ఘటన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ నిర్వచన పరిధిలోకి వస్తుందని, పౌర విమానయాన భద్రత చట్టం నిబంధనల ప్రకారం ఇటువంటి ఘటనలపై దర్యాప్తు చేసే అధికారం ఎన్ఐఏకి ఉందని, అందువల్ల సమగ్ర దర్యాప్తు జరిపేలా కేంద్రం హోంశాఖను ఆదేశించాలని కోరారు. ఇదే అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.